ఎగ్ పకోడా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఎగ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వాము 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. నేను 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. సో మనకి ఎంత కావాలంటే అంత దాన్ని బట్టి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అంటే బియ్యపిండి అని కూడా అంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, వాము, పచ్చిమిర్చి తరుగు, బేకింగ్ సోడా, కొత్తిమీర, జీరా పౌడర్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, ఉప్పు. ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ఫస్ట్. ఇద్దరు చదువుకుంటున్నప్పటి నుంచి ఫ్రెండ్సా, లేకపోతే ఇంటి పక్క పక్కన ఉంటారా? మా పిల్లలు చదువుకుంటున్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ పిల్లలు చదువుకున్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ అయ్యారా? తల్లులు అనమాట, తల్లు ఫ్రెండ్స్ అయ్యారు. వాటర్ పోసుకుని కొంచెం బ్యాటర్లా చేసుకో. సో మరి కలిసి ఇద్దరు వంటలు చేస్తుంటారా? ఎక్కడికైనా వెళ్ళినా కూడా కలిసి వెళ్తాము. ఓకే, ఇది వండలు లేకుండా శనగపిండి కదా చేసుకోవాలి. బౌల్స్ లేకుండా మొత్తం చేసుకో. కొత్త కొత్త ప్రయోగాలు వంటలు చేయడం అంటే ఎవరికి ఇంట్రెస్ట్? ఇద్దరులో ఇద్దరం చేస్తాం, అంటే పిల్లల టేస్ట్ని బట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తాం. ఏదైనా కొత్త రకం చేసి ఇటు పంపించే, కొత్త రకం చేసి ఇటు పంపిస్తాం. సో మీరు స్నాక్ ఐటమ్స్ బాగా ఇష్టపడతారని అన్నారు కదా, సో మీరు చేసే స్నాక్స్ అలాగే ఇష్టపడతారా బాగా, లేకపోతే మీరు చేసే వంటలు ఇష్టపడతారండి వీళ్ళ పిల్లలు? మా ఫ్రెండ్ చేసినవి ఎక్కువ ఇష్టపడతారు. అవునా? మీ పిల్లలు? మా పిల్లలు తను చేసినవి నచ్చుతాయి, అలాగే నేను చేసినవి నచ్చుతాయి. అంతేనా? జనరల్గా ఎదిరింటి పుల్లకూర బాగా ఇష్టం కదా. మనం ఎన్ని పెట్టినా కూడా వాళ్ళకి ఇండివిజువల్గా ఎంత పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదు అనమాట. పక్కన వాళ్ళు 1-2 ఇస్తారు కదా, అవి ఎక్కువ టేస్ట్ ఇస్తారు. పక్కింటి పుల్లకూర అంటే బాగా రుచి అనమాట. ఓకే అండి, ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఎగ్ డిప్ చేసుకోవాలి నెక్స్ట్. సో ఇది ఉడికించేసుకున్నారు కోడిగుడ్లు, కోడిగుడ్లు ఉడికించి ఇప్పుడు ఇలా పీసెస్ చేసుకోవాలా, లేకపోతే ఇంకొంచెం పెద్ద పీసెస్ లాగే ఉంచుకోవాలి? అంటే మనం అంటే పిల్లలకి ఇష్టపడి ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఒకే ఎగ్ని 2 హాఫ్ రెండుగా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ స్లైసెస్ కింద కూడా చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం, ఎగ్ని ఎలా చేసుకోవాలి. పిల్లలు కొంతమంది అంటే వైట్ తినడానికి ఇష్టపడరు, అలాంటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎగ్ తినే వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు, లేదు చిన్న చిన్నగా తినేవాళ్ళంటే ఇలా మన ఇష్టం. ఫ్రైస్ లాగా అంటే ఎల్లో అప్పుడు ఆగదేమో కదా? ఎల్లో ఆగదు, మనం ఎల్లో తీసేయచ్చు. కొంతమంది ఎల్లో కూడా వచ్చినా కూడా మనం ఎల్లో పెట్టకూడదు అంటారు జనరల్గా, అలాంటప్పుడు కూడా అలా చేసుకోవచ్చు. లేదంటే దానిపైన పౌడర్ వేసుకుని కూడా మనం పెట్టాలంటే అలా కూడా కలిపి పెట్టచ్చు. ఎలా అయినా మనం ఎగ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఏనా ఇది? అవునా? ఎగ్తో చేసింది ఏదైనా, ఫ్రైడ్ రైస్, ఎగ్ రై, ఇంకేదైనా కానీ ఎగ్ అంటే ఆమ్లెట్. మా చిన్న పాప అయితే 1 ఇయరే, ఆమె కూడా ఆమ్లెట్ ఇష్టం. నాన్ వెజ్లో ఎగ్ అంటేనే కొంచెం బాగా ఇష్టపడతారు. సో పిల్లల్ని అయితే ఎవ్వరూ మోసం చేయలేరు అనమాట, అంతే మోనార్క్ బాగా. ఓకే, వేసేయండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు, కారం అలాగే జీరబడి వేసుకోవచ్చు. అంటే లోపల కూడా మనకి తినేటప్పుడు ఉంటుంది వేసుకుంది ఎగ్కి. మీరు మోసం చేశారండి ఎప్పుడు? కొద్దిగా కారం. వాళ్ళు ఈ ఆంటీ దగ్గర తప్ప ఎక్కడ తినరండి? మీ దగ్గర కూడా? నా దగ్గర తింటారు. జీరా పౌడర్ నా దగ్గర తప్ప ఆంటీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర తినరు. సూపర్, బాగా అలవాటు చేస్తాను బాబు మొత్తం ఇచ్చేట అటు నుంచి ఇట్టుండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఫ్రెండ్షిప్? ఒక 6 ఇయర్స్. 6 ఏళ్ళ నుంచి ఇది కలిపి పెట్టేసుకున్నామండి. ఇక్కడ డిప్ చేస్తారా ఇంకా? చాలా మొత్తం అన్ని కలిపేసుకుని వేసేసుకోవడం కావదా? అలా కూడా వేసుకోవచ్చు, మనకి పిండి ఎక్కువ అవసరం లేదు. శనగపిండి అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతాయి ఏమో. మీరు ఒకటి వేసేలోపు ఒకటి వేయిపోద్దేమో కూడా.
సో కొన్ని అందులో వేసేసుకుంటే ఒకటి వేసేసుకోవచ్చు కదా అలా కాదా అలా కూడా చేసుకోవచ్చు మనకి దీంట్లో పీస్ పీసుకుందా అంటే ఎగ్ కదా కొంచెం త్వరగా విరిగిపోతే మళ్ళీ బాగోదని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకో కొంచెం ఓపిగ్గా ఉంటే అయితే దీంట్లో కొంచెం శనగపిండి తగ్గించి మనం ఓపిగ్గా ఉంటాం కానీ స్టవ్ ఓపిగ్గా ఉంటుంది కదా టక్టక్గా వేగిపోతుంది కదా శనగపిండి తగ్గించుకుని దీంట్లో కలిపేసుకుని మామూలుగా కూడా పకోడీ కింద వేసుకోవచ్చు పిల్లల సంగతి సరే మరి మీ ఆయన సంగతి ఏంటి ఆయన ఏముందండి మనం పెట్టింది తినడమే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంకా అంతే ఇది బాగుంది ఇది బాగాలేదు అలా ఏం అంటే లేదు ఇంకా మా వారు అంటారు మా వారికి అన్ని వంకలే అంటే తనకి నచ్చుతాయి కానీ పైకి చెప్పరు ఓకే సో ఇంకా ఇవి వేగిపోతే రెడీ సో మీరు కూడా మాతో పాటు కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి ఎస్ ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి అయిపోయినట్టేగా అయిపోయిందండి తీసేద్దా మరి తీసేద్దాం ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు ఇవి సాస్తో కానీ చట్నీ తో అంటే చాలా బాగుంటుందండి టమాటో చట్నీ అండ్ ఓకే ఇలాగా అలాగే సాస్ అది టమాటో సాస్ సో ఇది ఏం చట్నీ కొత్తిమీర టమాటో చట్నీ కొత్తిమీర టమాటో చట్నీ రెండు కలిపి రెండు కలిపి చేశాను ఇవి ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా స్పైసీగా గట్టి అలా తినాలంటే మనకి పిల్లలకి కావాలంటే అలా తింటారు పెద్దవాళ్ళకి కావాలి ఇలా ఇలా తింటారు క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పకోడా రెడీ థ్యాంక్ యూ ఎగ్ పకోడా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఎగ్ పకోడా తయారీ విధానం ఒక బౌల్లో శనగపిండి బియ్యపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం వాము తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర పొడి ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు ముక్కల్లో కారం జీలకర్ర పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు ముక్కలని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎగ్ పకోడా రెడీ